ప్రజల ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిది అని మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. కావలిలో జరిగిన వైసీపీ బస్సు యాత్రలో ఆయన మాట్లాడారు. అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన ఆరోగ్యాన్ని అందించే దిశగా అడుగులు వేశామన్నారు. అటువంటి ప్రభుత్వాన్ని మరోసారి గెలిపించుకోవాలని కోరారు. మరి హాస్పిటల్స్ తీసుకోండి, మీ గ్రామంలో కట్టే ఒక విలేజ్ హెల్త్ క్లినిక్ అని ఏ నెంబర్లో తీసుకొచ్చాం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తీసుకొచ్చాం, మీ పేర్సిల్ నాడు నాడు నడికింది బాగు చేస్తాం, బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్లు కట్టిస్తాము, ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, ప్రతి పార్లమెంటులో కూడా. మీకు అందరికీ ఒక చిన్న లాజిక్ నేను చెప్తాను. చంద్రబాబు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు. ఈ 14 సంవత్సరాల ముఖ్యమంత్రి కాలంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా వెలగబెట్టిన కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఆయన శంకుస్థాపన చేయలేదు, ప్రారంభం కూడా చేయలేదు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఇంతకంటే అన్యాయం ఉంటుందా? ఇంతకంటే నీచం ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. కానీ అదే మన నాయకుడు, మనందరి ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క 5 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీని రప్పించిన ఘనత మనది అనే సందర్భంగా మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను నేను. మరి అలాగనే గతంలో ఒక పేదవాడి పెన్షన్ కావాలి అంటే, ఒక రేషన్ కార్డు కావాలి అంటే, ఒక ఇల్లు కావాలి అంటే, ఏ రకమైన పథకం కావాలి అంటే, మన గ్రామాల్లో ఆ పిండాకుడు కమిటీలు ఉండేవి. ఏంటా కమిటీలు అవి? గట్టిగా జన్మభూమి కమిటీలే ఆ పిండాకుడు కమిటీలే. ఆ దగ్గరికి వెళ్ళాలా?